చర్యలు తీసుకోవాలి అనుకుంటున్నారు, మీరు ఏ రకంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? మేము ఒక తల్లిగా ఈరోజు ఒక సాటి ఒక అమ్మాయికి ఇటువంటి కష్టం మళ్ళీ ఇంకే అమ్మాయికి రావు, ఇటువంటి పరిస్థితి ఏ అమ్మాయికి మళ్ళీ భవిష్యత్తులో జరగకూడదు. ఆ రకమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి, కఠినమైనటువంటి శిక్షలు పడేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఈరోజు అందరి యొక్క ఆలోచన ఈరోజు రోజు అన్నీ మాట్లాడుతున్నాం, చాలా మాట్లాడాము, మళ్ళీ అదే రిపీట్ కాకుండా ఇప్పుడు అందరం కూడా డిస్కషన్ చేసింది ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి. ఆ శిక్షలు చాలా అంటే ఈ ఇన్సిడెంట్ని మర్చిపోకముందే ఆ శిక్షలు అమలు చేసేలాగా ఉండాలి. అవి చాలా ఆలస్యం అయితే దాని ఇంపాక్ట్ ఉండదు, వాటి యొక్క ప్రభావము ఉండదు ఆలస్యమైతే. కాబట్టి నెల లోపలనే ఈ యొక్క ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నెల లోపలనే ఆ యొక్క శిక్షలు పడేలాగా తీర్పులు రావాలి. ఆ తర్వాత వాటిని ఇమ్మీడియట్గా అమలు చేసే విధంగా చర్యలు ఉండాలనేదే మా అందరి యొక్క ఆలోచన, అందరి అభిప్రాయం అది. ఇప్పుడు ఈ ఘటన జరిగినందువలన తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు పంపించారు ఈ ఘటన వల్ల. ఇప్పుడు వాళ్ళకి తల్లిదండ్రులకు మీరు ఏ రకంగా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? తల్లిదండ్రులు అందరూ కూడా తమ బిడ్డల్ని బయటికి పంపడానికి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు సామాన్యంగా ఏ తల్లి అయినా భయపడుతుంది, ఏ తల్లి అయినా ఇటువంటి జరిగినప్పుడు భయం వేస్తుంది. ఒకసారి అందరు షాక్ అయిపోయినారు కదా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, సో అందరిలో ఆ భయం అనేది సామాన్యంగా ఉంటుంది. ఒక అమ్మాయి ఒంటరిగా కాలేజీకి వెళ్ళే అమ్మాయి అయినా, ఒంటరిగా ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయి అయినా, లేట్గా వచ్చే అమ్మాయి జాబ్ లేట్గా రావడము, లేకపోతే లేట్గా ఈవినింగ్స్ ఉండేటటువంటి నైట్ డ్యూటీస్ అటువంటి ఉండేటటువంటి జాబ్స్ ఉన్నప్పుడు అమ్మాయిలు వెళ్తున్నారు అంటే భయం అనేటువంటిది న్యాచురల్గా మదర్స్ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఫ్యామిలీ అంతా కూడా భయపడతారు, మదరే కాదు ఫ్యామిలీ అంతా కూడా భయపడతారు. సో ఇటువంటి సంఘటన జరిగింది కాబట్టి అందరిలో ఆ భయం ఉంది. ఆ భయం ఉండకుండా ధైర్యంగా ప్రతి ఆడబిడ్డ బయటికి పోయిన ఆడబిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చే విధంగా ప్రభుత్వం చేసినటువంటి వెసులుబాట్లు కానీ, వాళ్ళు ఇచ్చిన 100 కానీ 112 కానీ ర్యాప్స్ కానీ ఏమైతే వాటిపైన అవగాహన కల్పించాలి. ప్రతి వర్కింగ్ ఉమెన్ ఉన్న చోట అంతా కూడా వాటిపైన అవగాహన కల్పించాలి. స్కూల్స్లో కాలేజెస్లో వాటిని అవగాహన కల్పించడంతో పాటు ఎక్కడైనా ఈ సంఘటన జరగకుండా ఉండాలంటే ఈ సంఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి. నిందితులను కఠినమైన శిక్ష వేయాలమ్మా. ఈ శిక్షను చూసి ఇతరులు ఎవరు అటువంటి దురాఘాతాలకు పాల్పడకుండా ఉండేటటువంటి శిక్షలు పడాల్సినటువంటి అవసరం